వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికున్నటువంటి పరిణామాలకు తోడు రాబోయే రోజుల్లో షర్మిల రూపంలో మరింత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి అని ఏదైతే ఇప్పటివరకు చర్చ ఉందో ఆ అభిప్రాయాన్ని ఈ సర్వే మరోసారి స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్లో ఢిల్లీలో ఒక ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరిగింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి కొంతమంది ఇతర భాషా జర్నలిస్టులు కానీ అదేవిధంగా అక్కడ హాజరైనటువంటి కాంగ్రెస్ నేతలు కానీ వీళ్ళందరి మధ్య కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరగటమే కాదు ఒక స్పష్టమైనటువంటి చిత్రం అక్కడ కనపడింది. గతంలో గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా ప్రత్యేకించి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎలాంటి కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ చేసినా కూడా ఢిల్లీలో ఇతమిత్తంగా కూడా కొద్దిమంది కాడో కనీసం వందల సంఖ్యలో కూడా రాలేనటువంటి పరిస్థితి. అలాంటిది మొన్న షర్మిల ఢిల్లీ కేంద్రంగా నిర్వహించినటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ కూడా దానికి హాజరయ్యారు. ఆ తర్వాత రోజు ఆయన విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడేది. ఈ సందర్భంగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు తాము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా ఒక రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలని కోరుకున్నాం, ఆ రకంగా షర్మిల రూపంలో కూడా తాము పార్టీ పుంజుకోవడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయనేది తమకు షర్మిల నియామకం తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆ రకమైన సూచిస్తున్నాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి వాతావరణం కూడా ధర్నా జరిగినటువంటి తీరును చూసిన వాళ్ళకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి జరిగిన కార్యక్రమాలు కానీ దానికి హాజరైనటువంటి నేతలు కానీ దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్యను చూస్తే షర్మిల ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పొందాలనేటువంటి ఆలోచన వ్యూహం చేస్తుందో దానికి దగ్గరగానే ఆ రకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా కాంగ్రెస్ నాయకత్వం కూడా తాము ఎంచుకున్నటువంటి వ్యూహం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటి అంటే పూర్తి స్థాయిలో ఆ పార్టీకి పెద్దగా తమకి పూర్తి స్థాయిలో ఏదో అసెంబ్లీ వస్తుంది ఎంపీ స్థానాలు వస్తాయి అనేటువంటి అంచనా కాకపోయినా ప్రస్తుతం 2% ఓటింగ్ ఉన్నటువంటి తమ పార్టీ ఖచ్చితంగా 18 నుంచి 20% దాకా పొందుకునే అవకాశం ఉందనేటువంటిది ఆ పార్టీ నేతలు వేస్తున్నటువంటి అంచనా. ఇప్పుడు ఈ సర్వేలో కూడా ఇండియా టుడే ఆజ్తక్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా షర్మిల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఆ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయి షర్మిల రూపంలో అనేటువంటి అభిప్రాయాన్ని ఆ సర్వే వ్యక్తం చేసింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 8 లోక్సభ స్థానాలంటే మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం కానీ అదేవిధంగా ఈ పార్టీల కలయిక ద్వారా మరింత ముందుకు వెళ్ళిన కారణంగా మరిన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సీజన్లో ఈ పరిణామాలన్నీ సహజంగా అనేక సందర్భాల్లో ఎన్నికలు చూసినప్పుడు ఈ పరిణామాలన్నీ సహజంగా ఎటువైపు దారితీస్తాయనేది మనం అంచనా వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కవిత, అయితే టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పరిణామాలు మారినా కూడా సంక్షేమ పథకాలే మమ్మల్ని గట్టెక్కిస్తాయని ప్రలోభాలు పలుకుతూ మేము సిద్ధం అంటున్న వైఎస్ఆర్ టీపీకి ప్రజలు